వెల్కమ్ టు బినై న్యూస్. నిజం మా ఇజం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ఈ రోజు అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై మోయలేని భారం వేస్తున్నాయని స్థానిక కార్మికులు ట్రాక్టర్ యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రవాణా కూడా ఆపివేయడంతో చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు అందరూ కూడా రోడ్డున పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధూలిపూడి వెంకటరమణ, ఈశ్వరరావు, గంజా సూరిబాబు, భవన కార్మికులు తదితర స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల రేట్లు సామాజుల్ని పతనలేని పరిస్థితి ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు బడా సంస్థలకు దోచిపెడతారు తప్ప సామాన్యుడికి ఏ విధంగా న్యాయం చేయకపోతే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు అఖిల పక్షాలు అందరితో కలిసి తాళరంలో ధర్నా చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా సహజ వనరులు ఎక్కువగా ఉన్న మా తాళరం మండలంలో కూడా ఇంటింటికి గ్యాస్ ఉచితంగా ఇచ్చే అవకాశాలన్నా కూడా రిలయన్స్ సంస్థకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుంది తప్ప సామాన్యులకి ఎవరికి న్యాయం చేయకపోతుంది. ఈ పెంచిన గ్యాస్ మరియు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు కూడా అఖిల పక్షంతో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అఖిల పక్ష ఐక్యత పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి.